గత 2013 ఎన్నికలప్పుడు దాని సవరించి కొంత పెంచారు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక దాన్ని మీకు మీరందరూ గమనించే ఉంటారు నాలుగు విభాగాలుగా విభజించి అందులో జనాభాను బట్టి చేసిన విషయం మీరందరూ గమనించే ఉంటారు సో ఈ ప్రోత్సాహకం అనేది 2000 లోపు ఉంటే 5 లక్షలు 2000 నుంచి 5000 లోపు ఉంటే 10 లక్షలు 5000 నుంచి 10000 ఉంటే 15 లక్షలు 10000 జనాభా పైన ఉంటే 20 లక్షలు ఆ పంచాయతీకి ఏకగ్రీవంగా అయితే ఎక్కడైతే ఎన్నికలు జరిగింది పంచాయతీకి ఇవ్వడం అనేది ప్రభుత్వం ప్రకటించింది మా ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చాక 2013 లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు సవరించి 15000 లోపలైతే 7 లక్షలు 15000 పైనైతే 20 లక్షలు దాని నాలుగు కేటగిరీల కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మార్చి ప్రకటించాం అంటే దీని ఉద్దేశం దీని స్పిరిట్ దీని స్ఫూర్తి ఏంటంటే అయ్యా మీరు ఎన్నికలంటే వచ్చే ఖర్చు ఎన్నికలంటే వచ్చే పట్టుదలలు ఎన్నికలంటే వచ్చే గొడవలు కలిసి ఉండే అన్నదమ్ముల లాంటోళ్ళు కొట్టుకోవడాలు అవి కంటిన్యూ కావడాలు ఫ్యాక్షన్లుగా మారడాలు ఈ న్యూసెన్స్ లో హింసాత్మక సంఘటనలు వచ్చి దానివల్ల ఏ అభివృద్ధి కోసమైతే పంచాయతీ ఎన్నికలు పెడుతున్నాము దానికి ఈ పట్టుదల వల్ల రేపు అడ్డంకులు కూడా క్రియేట్ అయ్యే పరిస్థితి ఉన్నందువల్ల సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయంతో ఏకగ్రీవాలు జరిపే ప్రయత్నం చేయమని ప్రభుత్వం ఆల్రెడీ విజ్ఞప్తి చేసింది అందుకోసమే ఈ ప్రోత్సాహకాలు కూడా మరింత పెంచి ప్రకటించింది గతంలోనే ఇప్పుడు కూడా ఏకగ్రీవాలు ఎక్కువ జరగాలనే ఉద్దేశంతోనే మళ్ళీ తదుపరి ఆ ప్రచారం కూడా కిందికి తీసుకోవాలని ఈరోజు రేపు జీవో కూడా మళ్ళీ ఇంకోటి దానికి అవసరమైన దాన్ని స్ట్రెస్ ఇచ్చి దానికి తగినంత ఇష్యూ చేయబోతోంది దీని అంతా మొత్తం విడమర్చి చెప్పాలంటే ఓ పక్క అభివృద్ధికి మరింత ఊపు తీసుకురావడానికి అవసరమైన ఎన్నికలు వస్తున్నాయనే ఆనందం సంతోషం అలాగే ఎన్నికల వల్ల ఎలాంటి వాతావరణం గ్రామాల్లో ఉండే ప్రశాంతత భంగం జరగకూడదు ప్రశాంతతకు మరింత సుహృద్భావ వాతావరణం రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఎక్కువ ప్రచారం లేక తీసుకురావాలని భావిస్తోంది మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో ముందుండి పార్టీ తరపున అప్పీల్ చేస్తున్నాం మిగిలిన పార్టీలకు కూడా ఎక్కడ ఎవరున్నా పార్టీ రహితంగా కాబట్టి దానివల్ల ఎవరికి కొత్తగా వచ్చే అదనపు ఇదే ఉండదు ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం తప్ప వేరే అదనంగా వచ్చే కలిసి వచ్చే అంశం ఏమీ లేదు కాబట్టి వీలైనంతవరకు పెద్ద మనుషులు చూసి ఏకగ్రీవంగా చేసుకోవడం బెటర్ని రెండవది ఈ ఎన్నికల్లో అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికలు జరిగే టైంను తగ్గించడంతో పాటు ఈ ఎన్నికల్లో ఎలాంటి హింస కానీ ఎలాంటి ప్రలోభాలు కానీ ఉండకూడదనే ఉద్దేశంతోనే గతంలోనే దానికి అవసరమైన చట్టంలో మార్పులు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఎందుకు చేశారు ఎందుకు చేశారంటే ఈ పట్టుదలలు పెరిగి మనమే చూస్తున్నాం చాలాసార్లు వింటుంటాం ఓటుకు 5000 ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇచ్చారని వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి మీరే మీడియానే కవర్ చేసి ఉంటారు ఓ చిన్న పంచాయతీ 1000 ఓటర్లు ఉండే పంచాయతీ కూడా లక్షల్లో 30 లక్షలు 50 లక్షలు 60 లక్షలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయనేది చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం దానికి ఏం ఖచ్చితమైన రికార్డులు రసీదులు ఉండకపోవచ్చు కానీ ఎవరిబడి నోస్ ఆ పట్టుదల ఓ పీక్ పోయినా పందెం కోళ్లలాగా కొట్టుకోవడం మొదలయ్యాక నువ్వానైనా తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఆస్తులని తగలబెట్టుకొని అన్నదమ్ములు లాంటి వాళ్ళు కొట్టుకుంటూ కూడా అంతకు పోయిన విషయం చూశాం సో అలాంటిది వద్దు ఆ ప్రలోభాలు ఎవ్వరూ పెట్టడానికి వీలు లేదు ఒకవేళ ఎవరైనా అలా ప్రలోభ పెడితే వాడికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఎన్నికైన తర్వాత అయినా సరే డిస్క్వాలిఫికేషన్ 6 ఏళ్ల పాటు మళ్ళీ పోటీ చేయకుండా అనర్హత వేటు ఈ రెండు పెట్టడం ద్వారా డిటరెంట్గా అంటే భయపెట్టడానికనండి లేకుంటే కొంచెం ప్రతిబంధకంగా గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతో డిటరెంట్గా ప్రభుత్వం చేసిన విషయం
మీరందరికీ చట్టం చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఎందుకు? కేవలం దీనికోసమే, టు అచీవ్ దిస్ పర్పస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.